నమస్తే, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజిక్ రిజల్ట్. ఈరోజు ఏం లేదు, లాస్ట్ వీడియో కనుక చూసుంటే రొయ్యల కూర కర్రీ చేశాను కదా, దాంట్లో రిమైనింగ్ రొయ్యలు ఉన్నాయి, అది రొయ్యల పులుసు చేద్దామని చూస్తున్నాను. రొయ్యల పులుసు చేయాలంటే పెద్ద కథ చెప్పాలి మీకు, కానీ అంత టైం లేదు. ఓకే, రొయ్యలు అంటే మా అమ్మగారు వాళ్ళదేమో విజయవాడ, మా నాన్నగారు వాళ్ళదేమో కావాలి. కావాలి చేపల పులుసులు బాగా ఫేమస్ విజయవాడ, అటుతట్టు అదో రకం ఉంటాయి. రెండు రకాలు, రెండు వేరియేషన్స్ ఉంటాయి చేపల పులుసులో, కానీ ఏ రొయ్యల పులుసు కానీ ఏదైనా ఒకటి చేసే విధానం. దానికి దీనికి ఏంటంటే, మా నాన్నగారేమో నెల్లూరు సైడు, మా నాన్నగారు వాళ్ళదే కావాలి నెల్లూరు సైడు. మా నాయనమ్మ చేసేదంతా చేపల పులుసు అటుపక్క సైడ్ ఉంటుంది, మా అమ్మగారిది విజయవాడ ఇటు చేపల పులుసు ఉంటుంది. చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు కొద్దిగా థిక్ గ్రేవీ ఉంటుంది, విజయవాడ వాళ్ళది కొద్దిగా పలచగా మామూలుగా ఉంటుంది అది అందరిది. కానీ నెల్లూరులోనూ స్పెషల్ ఏంటంటే ఆ గ్రేవీ థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళేం లేదు, ఎంత చింతపండు నానబెట్టి పోయటం, దానికి డబుల్ కారం పోయటం, కారం కూడా స్పూన్తో లెక్క ఉండదు, గుప్పెళ్ళతో పోసేయటం, రెండు మూడు గుప్పెళ్ళు అట్లా అట్లా ఉంటుంది. వీళ్ళదేమో కొద్దిగా మీడియంగా చింతపండు పులుసు, కొద్దిగా కారం స్పూన్లతో లెక్క అట్లా ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి నెల్లూరు అంత ఫేమస్ చేపల పులుసుకి. అది కూడా చల్లారేగా ఒక థిక్గా తయారవుతుంది, గ్రేవీ లేయర్గా వస్తుంది, బాగుంటుంది. కాకపోతే అంతకంత కారం, అంతకంత చింతపండు. ఇప్పుడు నాయే కొద్దిగా రొయ్యలు, నేను అంకుల్ అనే చెప్పాను కదా, దానికోసమని కొద్దిగా చేస్తాను మా రొయ్యలు. అయ్యే మా రొయ్యలు అంతే, ఇంత కొద్దిగా నేను నిన్న మిగిలించగా ఇవి ఆవగించి పెట్టాను, ఉప్పును కొద్దిగా పసుపు వేసి. ఇప్పుడు వాటిని పులుసు చేద్దాం. నేను చెప్పాను కదా, నేను చూపించాను లాస్ట్ దాంట్లో కూడా చిన్నది, ఇది ప్రెస్టేజ్ వాళ్ళది బాండీలు ఇది. ఓకేనా, మంట వెలిగించుకోవాలి. సైజు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, చింతపండు, మాది కొద్దిగా కాబట్టి రొయ్యలు కొద్దిగా, అంటే కొద్దిగా అంటే కొద్దిగా దీనిలో కూడా ఇది కొద్దిగా ఎక్కువే అదనమాట. ఇంత చింతపండు అనుకుంటున్నారేమో, చింతపండు, మెంతులు. ఈ చేపల పులుసులోకి కానీ రొయ్యల పులుసులోకి కానీ ఏదైనా పులుసులోకి మెంతులు మెయిన్. ఒక్కొక్కళ్ళు టమాటా వేస్తారు, వేయరు, మేము మాత్రం వేస్తాము టమాటా. అది ఇప్పుడు ఉల్లిపాయలు ఇవన్నీ మళ్ళీ కెమెరా దానికి పెడితే ఇది హాట్ వాటర్ కిట్ని, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ వేడి చేసి ఈ దీనిలో పోసేసేయాలి చింతపండులోకి. మళ్ళీ గ్యాస్ పోయేరికి చేయని ఎవరు చేస్తారబ్బా. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేయాలి. ఓకే, వంట చేసేటప్పుడు లాస్ట్ టైం అటు కొద్దిగా ఇటు కొద్దిగా ఇచ్చాను కదా, అందుకని చెప్పేసి సరిగా జూమ్లో రాలేదు, నీట్గా క్లియర్గా రాలేదు. అందుకని దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువ పట్టింది, ఏది ఈ చేపల పులుసుకి కానీ రొయ్యల పులుసుకి కానీ బాగా నూనె ఎక్కువ పట్టింది. నూనె ఎక్కువ పట్టింది ఒకటేను, వీటిలో చేపల పులుసులో కరేపాకు బాగా ఎక్కువ వేయాలి. కరేపాకు బాగా ఎక్కువ వేస్తారు, ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అన్నమాట. కరేపాకు పోదే కొత్తిమీర వేస్తే వేస్తే మంచి ఇదిగా ఉండదు, కొత్తిమీర ఖచ్చితం కాదు. కాకపోతే ఈ మధ్య వేస్తున్నారు దాంట్లో కొత్తిమీర. నే మా అమ్మోళ్ళు అయితే ఓన్లీ కరేపాకే, బాగా ఒక గుప్పెడు కరేపాకు బాగా పడేసేది. లాస్ట్ తర్వాత కొద్ది కొద్దిగా కొత్తిమీర వేస్తున్నారు. మా అమ్మే ఇదిలేండి కొత్తిమీర, మా అమ్మే ఇదు, మా అమ్మ ఓన్లీ కరేపాకే కొద్ది పులుసు పెట్టేసేసి పెట్టింది. మా నాన్నగారికి బాగా ఇష్టము, మా అమ్మ పెట్టిన చేపల పులుసు అన్నా రొయ్యల పులుసు అన్నా బాగా తింటారు. అది సంగతి. ఇప్పుడు నూనె వేసాం కదా, ఒక్క నిమిషం దాంట్లో మసాలా గింజలు వేయాలి. నేను అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకొని ఉంటాను నేను బాగా. అవి కొద్దిగా కొంతమంది ఉల్లిపాయలు లావు లావుగా పోస్తారు, అంటే లావు అంటే లావుగా మీడియం సైజ్ ముక్కలు కోస్తారు, కొద్దిగా పంటికి అట్టి తగులుతా బాగుంటాయి.
ఏమి వేయరు దీంట్లో. మళ్ళీ కొంతమంది చేపల పులుసు కానీ రొయ్యల పులుసు కానీ అటు రాజమండ్రి అడుతుంటే కొద్దిగా ధనియాల పౌడర్ మెంతులు కనబడుతున్నాయా, మెంతులు మెంతులు ఉల్లిపాయ కనబడుతుందా, హాట్ వాటర్ క్యాన్ చేస్తున్నాను. దీంట్లోనే కొద్ది పసుపు కొద్దిగా ఉప్పు, నేను మీకు తెలుసు కదా నేను ఉల్లిపాయలును అవి వేయించేటప్పుడు ఎప్పుడు ఉప్పు వేసేస్తానని ఉప్పు పసుపు, ఎందుకంటే అది బాగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రైకి తొందరగా ఫ్రై అవటానికి ఉప్పును పసుపు బాగా ఉపయోగపడుతుంది. నీళ్ళు హీట్ అవుతున్నాయి, సౌండ్ వస్తుంది ఎప్పటికన్నా మీకు అది హీట్ అవ్వగా ఉండకూడదు. కొద్ది కెమెరా దూరంగా పెట్టి నేను ఇలా చేస్తా చెప్తా ఉంటే ఏదో ఒకటే నీట్గా చేయిస్తాం, ఏది చేయించలేం. అదే కెమెరా మెన్ ఉన్నాడు మన చేసేదే మన కెమెరా మెన్ ఒకటి, అంటే ఇంట్లో పిల్లలు కానీ వీళ్ళు కానీ. ఇది ఓకే హీట్ ఎక్కింది వాటర్, మెయిన్ థింగ్ ఇంకోటి ఈ చిన్నపాటి పులుసు కానీ ఏదైనా కానీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు. ఎక్కువ నీళ్ళు వేసి అది బాగా తెల్లేదాకా ఉంటుంది, కొద్దిగా గుర్తంగా ఏది ఒక్కోసారి మన పులిహార పులుసు లాగా పోసేస్తారు, దాని మీద ఇంకొద్దిగా పలచరు. నెల్లూరు చేపల పులుసు స్పెషల్ అంటే అంతే, ఇక బాగా పులిహార పులుసు లాగా వేసేయటం, బాగా థిక్గా పెట్టేయటం. నెల్లూరు చేపల పులుసు అంటే అంతే, బాగా చింతపండు పులిహార పులుసు అది థిక్గా పోసేస్తాం. అప్పుడు పోతే బాగా దానికి అంత గుప్పెడతో కారం వేస్తుంది, అది వేసి బాగా కరేపాకు బళ్ళ గుప్పెడు పడాలి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర కరేపాకు లేదు, అక్కడ టైము లేదు, అందుకని నేను విత్తౌట్ కరేపాకు చేస్తున్నాను అన్నమాట. టమాటా ఎక్కువ వేయకూడదు, పులుపు వచ్చేస్తుంది మళ్ళీ అదో టేస్ట్ వస్తుంది. నేను హాఫే వేస్తున్నా, హాఫే వేస్తున్నా టమాటా ఎక్కువ వేసి. ఇందాక కాయ తింటాను కదా కాయ వేసి హాఫే వేస్తున్నాను, అది కొద్దిగా మగ్గాక ఈ చింతపండు పులుసు దానిలో వేసేయటం, బాగా కారం పోసేయటం అంతే. చేపల పులుసు అయినా అంతే ఇదైనా అంతే, కానీ అదొక టేస్ట్ వస్తుంది బాగా ఉంటుంది. మనము చేపల పులుసు అయితే ఈరోజు చేస్తే మరుసటి రోజు తింటే మా సామిరంగా వెళ్ళిపోతుంటుంది అంతే, అసంతా బాగుంటుంది. ఈ టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడి మగ్గేదాకా, ఇప్పుడు కొద్ది పెద్ద మంట పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం దగ్గరే ఉంటాం కదా, కాకపోతే ఎంత 5 నిమిషాలు రెడీ అవుతుంది ఇది, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయి ఉన్నాయి కదా అందుకని రెడీ అవుతుంది. అదే చేపలు అయితే ముక్క ఉడకాలి కదా, ఇట్లా కలబెట్టకుండదు, దానికి పసుపు ఉప్పు కారం అన్నీ అంటించి పెట్టేస్తారు, అది పెట్టేస్తారు. చేపలు ఉడకటానికి కూడా నీళ్ళు కావాలి. 5 మినిట్స్లో రొయ్యల కర్రీ రొయ్యల పులుసు రెడీ. కారం బాగా చూసారా, ఫుల్ స్పూన్ వేస్తున్నాను నేను, 2 వేసాను. యాక్చువల్గా అయితే 4-3 వేస్తారు అంకులు, నేను అంత కారం తినను.
అందుకని కొద్దిగా వేడిగా ఉన్నాయి అబ్బా. చింతపండు పులుసు, చింతపండు పులుసు పిసుకుతా ఉంటా, కా చెయ్యి కాలిపోతూ ఉంది. బాగా థిక్గా నేను వేసిన చింతపండు ఇంకా వేయాలి తెలుసా, వాటర్ ఇంకా కొద్దిగా థిక్గా ఉంటుంది. కానీ అబ్బా పాతకాలంలో అయితే అంతంత పులుపు అంతంత కారాలు తినేవాళ్ళంటే తింటారు, కానీ ఆ మనుషులు స్ట్రాంగ్ వేరు. ఇప్పుడు ఎక్కడ తినగలుగుతాం ఇది తినేసరికి తింటారు. చూసారా ఆ థిక్ థిక్నెస్ చూసారా ఎంత థిక్గా ఉందో. ఇట్లా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు దాంట్లో పెట్టేస్తే కొద్దిగా అడుగు కొద్దిగా చింతపండు ఉంది దాన్ని కూడా నీట్గా తీసుకేసి మేమిద్దరమే కదా మాకెంత, అది కూడా రొయ్యలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఒక పూటకి ముందే ఉల్లిపాయ ఉప్పు ఎక్కువ వేసేస్తే అంత ఉల్లిపాయ ఉప్పగా ఉంటుంది. కొద్దిగా అప్పుడు వేయాలి, కొద్దిగా ఇప్పుడు వేయాలి. చాలు నిజంగా అసలు చాలా బాగుంటుంది. ఏంగా కొద్దిగా థిక్నెస్ రావాలంతే, ఆ థిక్నెస్ వస్తే నెల్లూరుదైనా ఏదైనా విజయవాడలదే అంత థిక్ రాదు, కొద్దిగా పచ్చకనే చేస్తారు ప్రయత్నం వీళ్ళ టైపు కాదు. వాళ్ళు కూడా ఒక్కోసారి ఇటుపక్కళ్ళు ఎక్కడ గుంటూరులో అనుకుంటా అబ్బా చేపల పులుసు చేయమంటే ఓ స్పూన్ ధనియా కారం వేశారు, ఓ స్పూను ధనియా పౌడర్ అనుకుంటా వేశారు చేపల పులుసులో. అది వేరే టైపు, అది మేము ఇగురు చేసేటప్పుడు వేస్తాం. ఒకరవ మసాలా, ఒకరవ ధనియా పౌడర్ అవి అంతే. చూసారా ఎంత థిక్గా ఉందో, అసలు బుళ 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 అని తెలుస్తుంది. ఇంకైతే అయిపోయి చేప రొయ్యల పులుసు రెడీ. ఓకే ఇది ఈ థిక్నే, ఇది ఈ థిక్నెస్ రావాలి. చూసారా ఎక్కడ అది చూసారా ఎంత థిక్గా ఉందో. చేపల పులుసుకి అయితే మనం నీళ్లు పోసి ఆ చేప ముక్క ఉడికి నేను ఇంక గ్యాస్ ఆపేస్తున్నా, చూడండి గ్యాస్ ఆపేస్తాను. అదే మనకి చేపల పులుసు అయితే ముక్క ఉడకాలి, ఆ ఉడికి ఎంత నీళ్లు పోయాలి. చూసారా ఎంత గ్రేవీ థిక్గా ఉందో, అదిరిపోద్ది ఇంకా అన్నం తింటా. వావ్ సూపరు, చూసారా ఎంత థిక్గా ఉందో చేపల పులుసు. అన్నానికి వేస్తే ఒక రంగు వేసినట్టుగా ఉంటుంది అన్నం, అంత థిక్గా ఉండాలి. ఓకే